నేను మీతో కొంచెం మాట్లాడొచ్చా? మాట్లాడుకుందాం. నేను చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నాను. ఇక్కడి నుంచి చూసినప్పుడు నాలుగు వైపులా పచ్చటి పొలాలతో స్వర్గంలా అనిపించేది. కానీ ఇక్కడ 4 సంవత్సరాలుగా వ్యవసాయమే జరగట్లేదు. అందుకని నేను దేవుణ్ణి ప్రార్థించి ఒట్టు పెట్టుకున్నాను. ఊళ్ళో మునుపట్లా వ్యవసాయం జరగాలి. ఈ ప్రదేశం మళ్ళీ పచ్చటి పొలాలతో కళకళలాడాలి. ఇక్కడ పండిన ధాన్యంతో నా పెళ్లి భోజనం పెట్టాలి. ఓకే అండి. అలా పండించిన వాణ్ణి నేను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాను. మీరు అనవసరంగా నా వెంటపడి టైం వేస్ట్ చేసుకోకండి. నేను నా ప్రమాణాన్ని తప్పలేను. మీరు వచ్చిన పని చూసుకుని బయలుదేరండి. వచ్చిన పని? రుక్మిణి, ఏంటండి ఇది? చిన్నపిల్లలాగా ఒట్టు పెట్టుకున్నాను, తప్పలేనంటున్నారు. ఏదో నాకు సూట్ అయ్యేటట్టు ఒక స్టీవ్ జాబ్స్ అవ్వాలి, సుందర్ పిచ్చయ్య అవ్వాలి, ఒక బిల్ గేట్స్ అవ్వాలని చెప్పండి. మీకోసం తప్పకుండా ట్రై చేస్తాను. నేను వ్యవసాయం ఎలా చేయాలని చెప్పండి. మీ అందరికీ వ్యవసాయం అంటే లోకం అయిపోయింది కదూ. నువ్వు చెప్పావే బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ అని. వాళ్ళకి నీకు కలిపే ఇక్కడ ఒక రైతు తన పిల్లల్ని కూడా పస్తులు పెట్టి వ్యవసాయం చేస్తున్నాడు. కాలికి మట్టంటకుండా, పైన ఎండ పడకుండా ఎంత డబ్బైనా ఇచ్చి తినే తిండిని, తాగే నీటిని కొనుక్కోవచ్చనుకునే మీలాంటి వాళ్ళకి వ్యవసాయం చేసేవాళ్ళ విలువేం తెలుస్తుంది? ఏందయ్యా, ఊరు మొత్తం గుమిగూడింది. మీ సమస్య జయేంద్ర కాదు, మీ సమస్య వేరే ఉంది. ఏం మాట్లాడుతున్నారు సార్? మీకు తెలియకుండా మీ గ్రామాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద వ్యాపారం జరుగుతోంది. వాళ్ళకు కావాల్సింది మీ పొలం కాదు, అందులో ఉన్న ఖనిజం, ఇనుము. అదిగో ఆ కనిపించే కొండల్లోనూ మీ పొలాల్లోనూ కావలసినంత ఇనుము దాగి ఉంది. మీ పొలాలు అడిగితే ఎలాగూ ఇవ్వరు, లాక్కుంటే పోరాటం చేస్తారు. ఈ విషయం వాళ్లకే తెలుసు. అందుకే రౌడీయిజం అన్న పేరుతో మీ అందరినీ వ్యవసాయం చేయకుండా అడ్డుకొని మీ పొలాలు వ్యవసాయానికి పనికిరాని బీడు భూములని డాక్యుమెంట్ రెడీ చేశారు. ఏదో రకంగా మరో 6 నెలల్లో మీ పొలాలు లాక్కొని తీరుతారు. ముందే చెప్పాను, వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటే పోయేది, ఇప్పుడు ఉత్త చేతులు లాక్కుంటే కూర్చోవాలి. ప్రతి దానికి అపశకునం మాట్లే. తిండి పెట్టిన భూమి నమ్ముకోవడం తల్లి నమ్ముకున్నట్టే. మోహన్ జుడి ఎప్పుడు మొట్టమొదటి నా ఓర్పును పరీక్షిస్తున్నావు? ఇప్పుడు మీ అందరికి వేరే దారే ఉంది. ఉంది, ఒకే ఒక్క దారి ఉంది. వాళ్ళు ఎలా అయితే మీ పొలాలు వ్యవసాయానికి పనికిరావు, బీడు భూములని నిరూపించాలనుకున్నారో, అదే విధంగా మీరు కూడా మీ పొలాలన్నీ వ్యవసాయ భూములే అని, అందులో అన్నీ పండుతాయని నిరూపించుకోండి. అందుకని మీరు వెంటనే మడిలోకి దిగి మీ పొలాల్లో పంటని పండించాలి. అది కూడా ఇంకో 6 నెలల్లోపే. మీరు పోరాటం చేసినా మీ పొలాలు మీకు దక్కవు, కోర్టుకెళ్లినా కేసు నిలబడదు. నేను కూడా ఒక రైతు బిడ్డనే, అందుకే మనసు చంపుకోలేక చెప్తున్నాను. నా ప్రాణం పోయినా పర్లేదని ఈ విషయం చెప్పడానికి వచ్చాను. మీ పొలాలను మీరు కాపాడుకోండి. అదోయ్యా, మీరు నాశనం అయిపోతారా? మమ్మల్ని బతకనివ్వరా? నా పిల్లలు పోయారు, మా ఆయన పోయారు, ఇప్పుడు ఈ భూమి పోయేలా ఉందిరా? సంతోషంగా ఉందా? ఏంటయ్యా కళ్ళప్పగించి చూస్తున్నావు? అయ్యా వీరభద్ర, ఇంకా ఆలోచిస్తున్నావేంటయ్యా? బిడ్డను పోగొట్టుకున్నా, ఈ తల్లి ఏడుపు నీ చెవిని పడలేదా? రావయ్యా, వచ్చి ఈ నేలని, ప్రజల్ని కాపాడయ్యా. ఆ యదవల్ని నరికి పారేయ్యా. మా గోడు వినవయ్యా, ఏదో ఒకటి చెయ్యయ్యా, ఏదో ఒకటి చెయ్యి. ఏంటయ్యా కళ్ళప్పగించి చూస్తున్నావు? నువ్వు మా కోసమే వచ్చావంట కదా మామయ్య. వచ్చి ఈ నేలని, ప్రజల్ని కాపాడయ్యా. ఏంటి బాయి? రే, నువ్వు సుల్తాన్తోనేగా ఉన్నావు? సుల్తాన్తోనే ఉన్నాను. ఈ రోజు సాయంత్రం వరకు సుల్తాన్ మార్కెట్ వైపుకి రాకుండా చూసుకో. ఎందుకు బాయ్?
బస్సు మార్కెట్ దగ్గరికి వస్తుంది. ఎవరో మార్కెట్ కి వస్తున్నారా? బాయ్, నేను రెడీ అవ్వను. అన్నా రెడీ అన్నా. బస్సు మార్కెట్ రావడం ఎంతసేపు పడుతుంది? ఇంకొక 5 నిమిషాల్లో మార్కెట్ దగ్గరకు వచ్చేస్తుంది బాయ్. ఎవరనేది చెప్పేంత వరకు ఒక్కడిని వదలొద్దు. కొత్తగా ఎవరు కనిపించినా వాడిని ఎత్తుకొచ్చేయండి రా. మేము రెడీ. బాయ్, మేము రెడీ. సరే, ఎవరు తొందరపడకండి. నేను చెప్పేంత వరకు వెయిట్ చేయండి. ఊళ్ళోకి మనుషులు దింపింది ఎవడ్రా? కరెక్ట్ స్పాట్ లో ఉన్నాడు. నాకు తెలీదయ్యా. ఆగండి, ఇప్పుడు నేను చెప్తాను. చెప్పు బాయ్. మిస్ అవ్వకూడదు, అర్థమైందా? గిలిపోద్ది ఎవట్రా? వినపడుతోందా? ఎవట్రా చెప్పరా? రెండు నిమిషాలే మీకు టైం ఇస్తున్నా. వాడు మిస్ అవ్వకూడదు. బస్సులో సుల్తాన్ ఉన్నారా? తొందరపడకండి. నేను చెప్పేది విను. వెళ్ళద్దు సుల్తాన్, వచ్చి బస్సు ఎక్కే సుల్తాన్. ఎవరు ఏం చేయకండి రా, సుల్తాన్ రా. రే సుల్తాన్ రా, ఎలా ఎనక్కి వెళ్ళరా. సుల్తాన్ ముందు వద్దురా, చూసుకుందాం రండి. రే ఇవాళ కాకపోతే రేపైనా చూసుకోవచ్చు. వద్దు, వదిలేయండి. ఇంకొక నిమిషం ఊళ్ళో ఉండకూడదు, బయలుదేరండి. అది కాదు సుల్తాన్. చెప్తాడు మావయ్య. సుల్తాన్, ఇది పెద్దయ్య గారు ఇచ్చిన మాట, దాన్ని మేము కాపాడాలి. పోయిన వాళ్ళ సంగతి సరే, ఉన్నవాళ్ళ మాట ఏంటి? నేను బతుకున్నంత వరకు మిమ్మల్ని ఎవరిని కత్తి పట్టనివ్వను. ఇంకా పదండి. వాళ్ళు ఊరిని వల్ల కట్ చేసేస్తున్నారు.
ముందు మర్యాదగా మీరే చెప్పేయండి, ఎవడ్రా మనుషుల్ని దింపింది? ఎవడ్రా? అందరినీ కొట్టి చంపుతున్నాడు, వచ్చి కాపాడు బాబు. ఊరు మొత్తం పుక్కిపాలు చేసేస్తున్నాడయ్యా. ఈ రైతులు ఆదుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదయ్యా. అప్పుడు మీ నాన్నే మమ్మల్ని మా పొలాల్ని కాపాడుతానని మాటిచ్చారయ్యా. అయ్యా, ఆ మాట నమ్మే ఊరంతా ఎదురు చూస్తోందయ్యా. సుల్తాన్, తప్పు చేస్తున్నాం అనుకోకండి. మీ నాన్నగారు ఇప్పుడు ప్రాణాలతో లేకపోయినా ఆయన పెళ్ళకిచ్చిన మాట ఇంకా అలాగే ఉంది. మీరు ఈ ఒక్కసారికి కత్తి పట్టే అవకాశం మాకివ్వండి. ఆ తర్వాత మీరేం చెప్పినా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఒక్కసారి మమ్మల్ని ఆపకండి సుల్తాన్. వాడు మీకంటే ముండోడు కాకపోవచ్చు, అన్నిటికీ కత్తులే పరిష్కారం కాదు మావయ్య. నేను మాట్లాడతాను వాడితో. సుల్తాన్!